మా ప్రభుత్వం పట్టించుకోలేనే నిందేయటం అది అన్యాయం. మాకు మా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి శరవేగంగా అధికారులు వెంపడపడుతున్నాం. విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే ముఖ్యమంత్రి గారు సమీక్షలో చెప్పారు, 1991 నుంచి అప్పుడు పట్టుబడినటువంటి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినటువంటి కేసులు కూడా ఈరోజు కూడా నడుస్తున్నాయి. ఇప్పటికి 400 పైచిలుకు కేసులు అపరిష్కృతంగా అంటే దాన్ని కంక్లూడ్ చేసి క్లోజ్ చేసి లేకుండా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. కాబట్టి ఇటువంటివి జరగకూడదు. పచ్చిగా నిర్లజ్జగా ప్రజల్ని డబ్బు కోసం పీడిస్తున్నటువంటి ఏ అధికారైనా దొరికినప్పుడు దాని పరిసమాప్తి కూడా తొందరగా ఉండాలి. అప్పుడే మిగతా వాళ్ళు అవినీతి చేయటానికి భయపడతారనేది ఈ ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే శరవేగంగా విచారణ 100 రోజుల్లో పూర్తి చేసేయాలి. పూర్తి చేసి దాని మీద యాక్షన్కి వెళ్ళాలి. 100 రోజులు అయిపోయిన తర్వాత ట్రయల్ అయిపోద్ది కాబట్టి అన్నీ కూడా క్లోజ్ అవుతాయి అనేది, అంటే విజిలెన్స్ ఎంక్వైరీ కానీ ప్రతిదీ కానీ అధికారుల తొలగింపు కానీ ఉద్యోగ తొలగింపు అన్నీ కూడా 100 రోజుల్లో పూర్తి అవ్వాలి. ఇద్దరు 2 ఇయర్స్ ఉండేది, దాన్ని 100 రోజుల్లో కుదిస్తూ త్వరితగతిన ప్రజలకు న్యాయం జరగాలి. అవినీతిలో పట్టుబడిన అధికారి అదే అధికారి మళ్ళీ అదే ఊళ్ళో ఉద్యోగం చేసేటువంటి మన కళ్ళ ముందు బోల్డ్ని సాక్షాత్కరించి మనం చూసాం. అంటే అటువంటి తప్పులు జరగకూడదు. ప్రజలు మనం అనవసరంగా ఈ అవినీతిని మనం చెప్పాం ప్రభుత్వానికి అనేటువంటి గిల్టీ పడే రోజులు చాలా చూసాం మనం. అటువంటి లేకుండా ప్రజలే నేను నేను పట్టించాను లేకపోతే వీడి గురించి కంప్లైంట్ చేశాను నాకు పరిష్కారం న్యాయం జరిగింది అని ప్రజలు కూడా భావించాలనే జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తారు. దానికోసమే చట్ట సవరణ చేయబోతున్నాం. ఆందోళన చేసే స్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆందోళన చేయడానికి ఏమి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాడే మనిషి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాడేది కాదు. వాళ్ళు ప్రభుత్వం ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన ఏదైతే ప్రైవేటీకరణ చేయాలి ఆలోచన ఉందో, ఆలోచన ఎందుకు వచ్చింది మాకని వాళ్ళు ఏం చెప్తున్నారు, అప్పులు పాలైపోయింది ఈ కంపెనీ అని చెప్తున్నారు. ఆ అప్పులు పాలవకుండా ఉంటాకి ఏమేమి కావాలో దానికి ప్రత్యామ్నాయాలన్నీ కూడా అందరికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. దాని మీద పర్ష్యూ చేస్తున్నాం, ఎంపడబడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అది ప్రైవేటీకరణ కాకుండా ఉంటాకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందండి. మీరు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా స్పందించిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, స్పందించి దాన్ని పరిష్కార మార్గాలన్నీ కూడా కేంద్రానికి సూచించిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ దిశగానే మేము ప్రయాణిస్తున్నాం, ఆ దిశగానే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.